నిన్న బిగ్ బాస్ ఎంట్రీ షో జరిగింది కదా, నిన్న బిగ్ బాస్ స్టార్ట్ అయింది, మీకు ఎలా అనిపించింది చూసారు? నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ అందులో నాకు ఇష్టమైన షణ్ముఖ్ ఉన్నారు కదా, తను రావడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. షణ్ముఖ్ అంటే మీకు ఎందుకు అంత ఫేవరెట్? ఎందుకంటే అంటే తను ఏది చేసినా చాలా జెన్యున్గా ఉంటుంది. తను ఏమైనా ఏది కూడాను తను చెప్పినట్టు ప్లాన్ చేసుకొని అయితే ఏది చేయరు తను. సో ప్లాన్ చేసుకొని చేయరు కాబట్టి జెన్యున్గా చేసే వాళ్ళు ఎక్కడున్నాను విన్ అవుతారు. సో నాకు తెలిసినంత వరకు షణ్ము ఎక్కడున్నా ఏదైనా బెటర్గా చేస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు దాకా ఒక యాక్టింగ్ కదా, అంటే కెమెరా ముందు యాక్ట్ చేయడం, ఇప్పుడు ఏంటంటే రియాలిటీ షోలోకి వచ్చారు కదా, కంటెస్టెంట్లు ఎలా ఫేస్ చేస్తాడు, గేమ్స్ ఎలా ఆడతారు షణ్ము? షన్ను వచ్చేసి కన్సిస్టెన్సీ ఎవరై ఎవరున్నా కానీ ఏమైనా కానీ తను చేసేది ఏదైనా కానీ జెన్యున్గా ఉంటుంది, దేనికి భయపడ్డు. అండ్ ఏదైనా తన పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కాబట్టి నాకు షన్ను అంటే నార్మల్గానే ఇష్టము, తనకు సంబంధించినవన్నీ చూస్తుంటాను. సో కాబట్టి తనే విన్ అవ్వాలని కూడా నేను కోరుకుంటున్నాను. ఆల్రెడీ దీప్తి సునాయన బిగ్ బాస్లోకి వెళ్ళి వచ్చారు, షన్నుకి తెలుసు దీప్తి సునాయన అంటే, వీళ్ళు కొద్దిగా ఇన్ఫర్మేషన్ తెలిసి ఉంటుంది షన్నుకి బిగ్ బాస్ ఎలా ఉంటుంది, హౌస్లో ఎలా ఉంటుంది, ప్లాన్ చేసుకోకుండానే వెళ్ళుంటారా అంటారా? అంటే ప్లాన్ చేసుకోకుండా అంటే ఎవరికైనా ఒక చిన్న ఐడియా అనేది ఉండాలి కాబట్టి కొంచెమన్నా తెలుసుకుంటారు. బట్ ప్లాన్ చేసుకోవడం అంటే బిగ్ బాస్లో ఏంటంటే అక్కడ ఉండే గేమ్స్ కావచ్చు ఏమన్నా కావచ్చు ఒకలాగే మళ్ళీ మళ్ళీ అయితే ఇవ్వరు. బిగ్ బాస్ అంటేనే ఒక గ్రేట్ అనమాట, అంటే తను ఏ టైంలో ఎలాంటి టాస్క్లు ఇస్తారో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు. సో కాబట్టి ప్లాన్ చేసుకోవడం అనేది దేంట్లోనూ ఉండదు, ఫర్దర్గా ఏం జరుగుతుందనేది దాన్ని బట్టి బేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. షన్ను అయితే కన్ఫామ్గా విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఈసారి కూడా నాగార్జున గారు హోస్ట్గా వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే నాగ్ సార్ అంటే మా అందరికీ చాలా ఇష్టము. అండ్ ఆయన ఉన్నారంటే గేమ్ మాత్రం అండ్ చాలా బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈసారి బిగ్ బాస్ లోగో చేంజ్ అయింది, బిగ్ బాస్ హౌస్ చేంజ్ అయింది, టాస్కులు గేమ్స్ ఎలా ఉండబోతాయి? ఇంకా బెటర్గా ఇంకా బాగా అంటే ఇయర్ బై ఇయర్ మారుతూ ఉంటాయి, ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంటుంది జనాల్లో అని అనుకుంటున్నా. ఇప్పుడు టోటల్గా 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు, దాంట్లో 9 మంది అబ్బాయిలు ఉన్నారు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు, ఎలా ఫేస్ అంటే పోటీ ఇస్తారా అమ్మాయిలు అబ్బాయిలు? యాక్చువల్ నాకు షన్ను అంటే ఇష్టం, బట్ కాకపోతే లేడీస్కి సపోర్ట్ చేసుకుంటున్నాను కాదు. లేడీస్ ఎక్కడున్నా కానీ ఏ గేమ్ ఆడినా ఏం చేసినా కానీ చాలా బెటర్గా చేస్తారు ఏదైనా కానీ. లాస్ట్ టైం హర్యానా అండ్ మిగిలిన వాళ్ళు ఆడారు కదా, సో అలాగే లేడీస్ కూడా లాస్ట్ వరకు ఉంటారు అని నేను అనుకుంటున్నాను. మరి ఇంతమంది అబ్బాయిల్ని ఫేస్ చేసి టైటిల్ గెలిచే అవకాశం ఉంటుందంటారా అమ్మాయిలు? ఉంటుందని అనుకుంటున్నాను, ఎందుకంటే శ్రీముఖి గారు ఉన్నారు కదా, సో ఆ మేడం ఏంటంటే గట్టి పోటీ ఇచ్చారు. సో కాబట్టి ఇప్పుడు కూడా అమ్మాయిలు కూడా ఎక్కువ ఉన్నారు, సో గెలుస్తారని నేను అనుకుంటున్నా. బట్ నా ఫేవరెట్ కంటెస్టెంట్ షన్ను కాబట్టి షన్ను గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలాంటి సపోర్ట్ చేస్తారు షన్ను కోసం? ఎలాంటి సపోర్ట్ చేస్తాను అంటే ఓటింగే, అండ్ నాకు సంబంధించి నా ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఓటింగ్లోనే ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అమ్మాయిల్లో చాలా వాటికి క్రేజ్ ఉంది షన్నుకి, టైటిల్ వెళ్ళే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఉందని నేను అనుకుంటున్నాను. నేనైతే అసలు షన్ను వస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా ఫస్ట్. సో అది ఓ మీకు అసలు బిగ్ బాస్ మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్ ఏ రేంజ్లో పెరిగాయి కంటెస్టెంట్లు చూసినాక? అంటే ఎప్పుడు ప్రతి సీజన్కి పెరుగుతూనే ఉంటాయి, ఈ సీజన్కి కూడా ఇంకా బాగా పెరిగినాయి. నాకు ఇంకా ఎగ్జైట్మెంట్ ఉంది ముందు ముందు ఏం చేస్తారు ఎలా చేస్తారు అనేది. నిన్న బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మీకు ఎలా అనిపించింది చూసినా? బాగుంది, ఎక్సైట్మెంట్ ఉంది, అంటే స్టార్టింగ్ షణ్ముఖ్ వచ్చాడు కదా అందుకని. ఇంకా వేరే యూట్యూబర్స్ కూడా ఉన్నారు అండ్ సింగర్స్ ఆల్సో. ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? షణ్ముఖ్ చేస్తుంది. ఎందుకని షణ్ముఖ్? ఇష్టం అంతే, యూట్యూబర్ నుంచి వెబ్ సిరీస్ చేస్తాడు కదా చాలా ఇష్టం, ఫాలో అవుతూ ఉంటా ఇప్పుడు. షన్ను వచ్చినప్పుడు నాగార్జున గారు అడిగారు ఒకటి, నువ్వు ఒక ఇన్సిడెంట్ జరిగింది రిగ్రెట్ ఉంది కదా నీ దగ్గర, మరి కంటెస్టెంట్లు ఎలా ఫేస్ చేస్తావు అని అడిగారు, మరి ఎలా ఫేస్ చేస్తారంటారు? ఎలా ఫేస్ చేస్తారంటే ప్రిపేర్డ్ అయి వస్తారు కదా, ఉంది చేయాలి అని. ఒకవేళ నెగిటివ్గా ఏమైనా రైస్ చేస్తే కంటెస్టెంట్లు ఎలా ఫేస్ చేస్తారో, ఎలా మాట్లాడతారు, అసలు ఎలా ఉంటుంది గేమ్ షన్ను? ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది ఆబ్వియస్లీ, షన్ను వచ్చాడు కదా. ఇప్పుడు దాకా రీల్లో అంటే మామూలుగా కెమెరా ముందు యాక్టింగ్ కదా, ఇదేంటంటే రియాలిటీ షో, దీంట్లో ఏంటంటే జెన్యున్గా ఉండాలి, ఓపెన్గా ఉండాలి, ఎక్కడ మామూలుగా యాక్టింగ్ లాగా ఉండదు కదా. సో ఎలా ఉంటుంది టాస్కులు కానీ గేమ్స్ కానీ లాస్ట్ దాకా ఉండగలుగుతాడు అంటారా షన్ను? పక్కా ఉండగలుగుతాడు. ఇక చిన్నప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసినా కానీ కవర్ సాంగ్స్ చేసినా కానీ పైకి వచ్చాడు కదా, ఇలా కూడా వస్తాడు అని పక్కా ఫస్ట్ వస్తాడు. ఇంకా యాంకర్ రవి వచ్చారు, లోబో వచ్చారు, సీరియల్ యాక్టర్ కళ్యాణ వైభవంలో సన్నీ వచ్చారు,
వీళ్ళందరిని ఎలా ఫేస్ చేస్తారు? ఎలా ఫేస్ చేస్తాడంటే మంచిగానే చేస్తాడు. గేమింగ్ ఎలా ఉంటుంది? మంచి బాగుంటుంది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లు వచ్చారు టోటల్గా, 9 మంది అబ్బాయిలు 10 మంది అమ్మాయిలు. మరి పోటీ ఎలా ఉంటుంది అమ్మాయిలకి అబ్బాయిలు? బాగుంటుంది, ఎక్సైట్మెంట్గా ఉంది. ఫస్ట్ కాంపిటీషన్ ఇస్తారా? గట్టి కాంపిటీషన్ ఇస్తారు, బాగుంటుంది. బిగ్ బాస్ లోగో చేంజ్ చేశారు కదా, అంటే ఐ ఐకాన్ పజిల్ టైప్లో పెట్టారు కదా, గేమ్స్ ఎలా ఉంటాయి అంట? డిఫరెంట్ ఉంటాయి కొంచెం, అప్పటికి ఇప్పటికి కొంచెం డిఫరెన్స్ రావాలని అలా చేశారేమో. నిన్న బిగ్ బాస్ సీజన్ స్టార్ట్ అయింది కదా, అందరూ ఇంటర్వ్యూలు చూసారా? యా చూసాం. ఈసారి షోకి కూడా నాగార్జున గారు హోస్ట్గా వచ్చారు కదా, ఎలా అనిపించింది? యా నాగార్జున గారు అల్టిమేట్ కాబట్టి డెఫినెట్లీ హీ డిజర్వ్స్ దట్. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? షన్ను. ఎందుకని షన్ను? బికాస్ తన యాక్టింగ్ బాగుంటుంది, త్రూ షార్ట్ ఫిలిమ్స్ త్రూ హార్డ్ వర్క్ తను పైకి వచ్చాడు కాబట్టి. సో ఐ సపోర్ట్ షన్ను.